రోగుల సంరక్షణ కోసం ఫిజియోథెరపిస్టులు చేసే సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఫిజియోథెరపిస్టుల సేవలను గౌరవించడంతో పాటు ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను తెలిపేందుకు 1996 సంవత్సరం నుంచి ఈ అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. దీనిని గతంలో వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫర్ ఫిజికల్ థెరపీగా పిలిచేవారు. అలాంటి ఫిజియోథెరపీ వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్కు చెందిన ఫిజియోథెరపిస్టులు శ్రీనివాసరావు, అనిల్, పవన్, స్వామిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు. నేటి సమాజంలో ఫిజియోథెరపీపై అవగాహన పెరగవలసి ఉందంటున్నారు ఫిజియోథెరపిస్టులు. ఇందుకోసం ప్రభుత్వం అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. కీళ్లు, కండరాల నొప్పులు, పక్షపాతానికి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవం వేళ ఫిజియోథెరపీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సమిష్టి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ రకరకాల క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ ఇవి చేస్తూ ఉంటే బాగుంటుంది. అట్లే ఈ నొప్పులకు సంబంధించి నొప్పులకు కానీ తర్వాత ఈ కీళ్ళ నొప్పులు కానీ ఈ కండరాల నొప్పులు కానీ నరాలకు సంబంధించిన కొన్ని రుగ్మతలకు తర్వాత పక్షవాతానికి ఇటువంటి వాటికి ఫిజియోథెరపీ చాలా ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగం ఉన్నందువల్ల గవర్నమెంట్ దీని మీద ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తే బాగుంటుందని ఈ జిల్లాల వారిగా అందరూ కలిసికట్టుగా ఈ ఫిజియోథెరపీ డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ తద్వారా జనాలలోకి ఫిజియోథెరపీని అవేర్నెస్ కల్పించాలని మా కృషి. ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని సమిష్టి నిర్ణయాలు తీసుకున్నాం. అవి త్వరలో అమలు చేయాలని అనుకుంటున్నాం. తద్వారా సమాజానికి ఈ సమాజంలో కొంత అంగవైకల్యాన్ని నిర్మూలించడానికి